వెల్కమ్ టు అవర్ ఛానల్. తరల యొక్క రాశుల వారికి రాజభోగాలను సంపన్న యోగాన్ని ప్రకటించినటువంటి గ్రహాల రాజు. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలకు అధిపతైన సూర్యునికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో సూర్యునికి గ్రహాల రాజుగా చెప్తారు. అటువంటి గ్రహాల రాజు చేసే సంచారం కూడా అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపుతుంది. అక్టోబర్ మాసంలో సూర్యుడు 23వ తేదీన వృశ్చిక రాశులకి ప్రవేశం చేస్తాడు. వృశ్చిక రాశుల సూర్య సంచారము నవంబర్ 21 వరకు సూర్యుడు వృశ్చిక రాశిలోనే ఉంటాడు. ఇక సూర్యుడు వృశ్చిక రాశి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది, కొన్ని రాశుల వారికి ఊహించిన ఆకస్మిక లాభాలను ఇస్తుంది. ఈ సమయంలో ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి యొక్క సూర్య సంచారము విపరీతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి అన్ని పనుల్లోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. రాశివారికి యొక్క సమయం ఆర్థికంగా లాభాలను తెస్తుంది. వివాహమైన వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఎంతో సంతోషంగా జీవిస్తారు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఈ సమయంలో చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవ్వబోతుంది. సింహరాశి వారు. వృశ్చిక రాశిలో సూర్య సంచారం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. తల్లిదండ్రులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. గతంలో పెట్టిన వ్యాపార పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి. ఊహించిన ఆకస్మిక లాభాలు పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. భౌతిక ఆనందాలు పొందుతారు. పనిచేసే చోట శుభవార్తలు వింటారు. కుంభరాశి వారు. వృశ్చిక రాశిలో సూర్య సంచారం కారణంగా కుంభరాశి జాతకులకు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు పొందుతారు. కెరీర్ ఊహించిన పురోగతి ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది ఆర్థికంగా అద్భుతంగా కలిసి రాబోతోంది. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.